ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 6:7 నేను చదువుతున్నాను, గమనించండి. మోసపోకుడి దేవుడు వెక్కరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈ మాటలు నూతన నిబంధనలో కూడా మనము చదవటం అనేటువంటిది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనుష్యుడు ఏ పంట విత్తుతాడో ఆ పంటనే మనం కోస్తాం. ఒకవేళ గోధుమలను విత్తితే గోధుమలు అనేటువంటి పంటను మనం కోస్తాం. ఒకవేళ జొన్నలు విత్తితే జొన్నలు అనేటువంటి పంటనే మనం కోసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని వేరే పంటను కోసేటువంటి అవకాశాలు మనకు ఉండవన్న వాస్తవాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం దేనిని విత్తుతున్నామో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 11:17 వ్రాయబడిన మాటను మీ గమనానికి తెస్తాను. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. దయగలవాడు తనకే మేలు చేసుకుంటాడు. అనగా మనం ఎప్పుడైతే ఇతరుల ఎడల దయ కలిగినటువంటి వాళ్ళంగా ఉంటామో, మనము కూడా అదే దయను దేవుని నుండి మనుషుల నుండి మనం పొందేటువంటి వాళ్ళంగా ఉంటాము అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సామెతలు 11:25 రాయబడిన మాటను కూడా మీరు గమనించండి. ఔదార్యం గల వారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. మనం నీళ్లు పోసేవాళ్ళంగా ఉంటే, అనగా ఇతరులకు మేలు చేసేవాళ్ళంగా ఉంటే, మనకు కూడా అదే నీటిని మనం పొందేటువంటి వాళ్ళంగా, అదే దయను మరలా మనం రిటర్న్లో పొందేటువంటి వాళ్ళంగా ఉంటాం. చాలా పర్యాలు నేను ఎందుకు ఇతరుల యొక్క దయను సంపాదించుకోలేకపోతున్నాను, ఇతరులు నా ఎడల ఎందుకు ఫేవరబుల్గా ఉండలేకపోతున్నారని చాలాసార్లు మనం అనుకోవచ్చు. ఒకవేళ నీవు ఇతరుల ఎడల దయ కలిగిన వాడవుగా ఉంటే ఇతరులు కూడా నీ ఎడల దయ చూపించగలిగినటువంటి పరిస్థితిని దేవుడిస్తాడు. మనం ఇతరులకు మేలు చేస్తే మనకు మేలు చేసేటువంటి వారిని దేవుడు సిద్ధం చేస్తాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సమయలు 2:22:26 రాయబడిన మాటను మీ గమనాన్ని తెస్తాను. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదవు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందని 27:7 రాయబడి ఉంది. కాబట్టి మనం ఇతరుల ఎడల దయ చూపించడానికి, ప్రేమ చూపించడానికి, కనికరం చూపించడానికి, వాత్సల్యం చూపించడానికి మనం ఇష్టపడితే, వాటిని మనం విత్తేవారంగా ఉంటే వాటిని, అనగా దయా కనికరము ప్రేమను మనము పంటగా కోసుకునేటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ఈ దినము నుండి వాక్యం విన్న తర్వాత ఇతరుల ఎడల, ముఖ్యంగా మన ఇంటి వారి ఎడల, విశ్వాస గృహం ఎడల మనం అలాగా ఉండడానికి కొరకు ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క దయను, దేవుని యొక్క కనికర వాత్సల్యాన్ని సమృద్ధిగా మనం కూడా పంటగా కోసుకునేటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.